మంచి విద్యను అభ్యసించి 10 మందికి తోడ్పడితేనే మంచి గుర్తింపు వస్తుందని, ప్రతి ఒక్కరికి విద్య చాలా అవసరమని, ఒక మనిషి ఎదుగుదలకు విద్య ఎంతో అవసరమని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 52,80,000 రూపాయల డిఎంఎఫ్ నిధుల ద్వారా నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులకు విద్యా బోధన అందించినటువంటి ఉపాధ్యాయులకు పేరు ప్రతిష్టలు తేవాలని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి పరీక్షలలో ప్రతి విద్యార్థి ఏ గ్రేడ్లో ఉత్తీర్ణులై ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, జెడ్పీటీసీ మాధవీరాజు, పిఎస్సీఏ చైర్మన్ అంజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ చిరంజీవి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏమా చంద్రం, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బాగారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తర్వాత ఇంక్రిమెంట్ లో కూడా మంచి మార్క్స్ తోని ఇంజనీరింగ్ కో లేకుంటే డాక్టర్ కో చదవడం కోసం ఇంక్రిమెంట్ వెళ్ళాలంటే మీరు మంచి మార్క్స్ పాస్ అవ్వాలి. ఈ టైం ఆడిపోద్దని నేను అన్నది, కానీ ఈ ఒక్క 3 మంత్స్ ఎప్పటివరకు ఎగ్జామ్స్ ఎక్కడ వచ్చేసి ఎలక్షన్ ఇయర్ లెక్క మీకు ఎగ్జామ్ కాబట్టి డెఫినెట్ గా మీరు బాగా చదవాలన్న ఆల్ ద బెస్ట్. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయదు, చదువుకుంటేనే మనకు రేపు సమాజం మనల్ని గుర్తిస్తుంది, అవకాశాలు మనకు వస్తే మన భవిష్యత్తులో ముందుకెళ్తాం, మన అమ్మ నాన్న కళ్ళను తీరుస్తాం. అందరికి ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అందరు కూడా, దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ధైర్యంతో ముందు నడిపించాలని కోరుకుంటా ఉన్నాను.